ఫ్రాక్ వచ్చేసి 7 to 8 ఇయర్స్ వాళ్ళకి లాంగ్ ఫ్రాక్ అండి. ఇట్లా సింపుల్గా ప్లెయిన్ నెట్తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. ఈ పెటల్స్ అన్నీ నేను ఓన్గా రెడీ చేసి స్టిచ్ చేశానండి, అవి క్లాత్కి రాలేదు. ఇవి ముందుగా పెటల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకొని వీటికి అటాచ్ చేసుకోవాలండి. అవి ఎలా అటాచ్ చేసుకున్నా అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా శాటిన్ క్లాత్ తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని మనం ఎంత సైజ్ అయితే కావాలనుకుంటున్నామో అంత సైజ్ కట్ చేసి ఇలా క్యాండిల్తో కానీ ఒక లైటర్ సహాయంతో కానీ ఆ ఎడ్జెస్ అనేవి ఇట్లా మనం కాల్చుకోవాలండి. ఇలా మనకి ఎన్ని పెటల్స్ అయితే యూజ్ అవుతాయో అన్ని పెటల్స్ కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్నాక మనం ఈ ప్లెయిన్గా ఉన్న ఫ్రాక్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో చూసేద్దాం. అది బీడ్స్ మిషన్తో అండి. ఇలా పెటల్స్ అన్నీ కూడా మనం ముందుగానే కాల్చి రెడీ చేసుకున్నాం కదా, ఈ బీడ్స్ కుట్టే మిషన్ తీసుకొని వాటిలో ఫస్ట్ పిన్ సెట్ చేసుకొని మనం ఎన్ని పెటల్స్ అయితే ఫ్రాక్కి స్టిచ్ చేయాలనుకుంటున్నామో అన్ని పెటల్స్ తీసుకొని లోపల బాల్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా పెటల్స్ అనేవి క్లాత్ పైన పెట్టి ప్రెస్ చేయడమేనండి. చాలా సింపుల్గా ప్రెస్ అయిపోతుంది. ఇవి అస్సలు ఊడిపోవండి, మనం ఎలా యూజ్ చేసినా కానీ అవి మాత్రం ఊడే ఛాన్సే లేదు. క్లాత్ అయినా చినుగుతుంది కానీ ఈ పెటల్స్ మాత్రం ఊడిపోవండి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రాక్ చుట్టూ మిడిల్లో, ఇంకా అది మన ఇష్టం. నేనైతే చుట్టూ రౌండ్గా పెటల్స్ అనేవి స్టిచ్ చేశాను ఫ్రాక్ చుట్టూ. మన రెడీమేడ్ ఫ్రాక్స్కి వస్తాయి కదండి, అలా వస్తుంది ఈ డిజైన్ కూడా. చూసారు కదా, ఇలా 3-3 ఇంచెస్ గ్యాప్ ఇస్తూ టోటల్ ఓవరాల్ ఫ్రాక్ అనేది మొత్తం డిజైన్ చేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.